వెన్ను సర్జరీ లేకుండా కేవలం నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణపెయిన్ క్లినిక్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను స్వరూప పొట్లపల్లి ఇప్పుడు ఎక్కడ ఎవరి నోట విన్నా లేడీ అఘోరీ మాటలే వినిపిస్తూ ఉన్నాయి ఆమె నడత రూపురేఖలు మాటలు అన్నీ వింతగా విచిత్రంగా అనిపిస్తున్నాయి సనాతన ధర్మం లోక కళ్యాణం కోసం అంటూ ఆమె చెబుతున్న మాటల్ని కొంతమంది ఇష్టపడుతుంటే మరికొందరేమో ఆమె మాటలు కావచ్చు ఆమె వ్యవహార శైలి వీటన్నిటిని తప్పుబడుతున్నారు ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు మురళీ శర్మ గారు ఉన్నారు ఆయన గతంలో కాశీలో కూడా కొంతమంది అఘోరాలతో ప్రయాణించడం వారి జీవన విధానాన్ని పరిశీలించడం అనేది జరిగింది ఆయనతో మాట్లాడి అసలు ఈ అఘోరి నాగసాధు చెబుతున్న మాటల్లో నిజం ఎంత అఘోరాలు ఎలా ఉంటారు అసలు వాళ్ళు శివ భక్తులుగా తమను తాము ఎలా దేవుడికి అర్పించుకుంటారు ఇలాంటి అనేక విషయాలను తెలుసుకుందాం నమస్కారం శర్మ గారు నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు గత వారం రోజులుగా అఘోరి అనే వ్యక్తి ఎంత హల్చల్ చేస్తున్నారో తన మాటలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కనీసం ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆవిడ అలాగా రుద్రాక్షలు వేసుకొని తిరుగుతున్నారు వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి ఓం నమ శివాయ ఈ అఘోరి అనేటువంటి ఆమె ఈ మధ్య కనబడుతుందండి హైదరాబాద్లో అసలు ఆమె ఎందుకు వచ్చింది హైదరాబాదు అని కనుక మనం గమనిస్తే ముచ్చాలమ్మ గుడి సంఘటన అనేటువంటిది కనిపిస్తుంది మనం ముచ్చాలమ్మ గుడి సంగతి కొంచెం కన్నా గమనిస్తే కొంతమంది ముష్కరులు వచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల ఒక అతను వచ్చి అమ్మవారి యొక్క గుండెల మీద డైరెక్ట్గా కొట్టడం జరిగింది అదంతా వీడియో కూడా తీశారు వీడియో రికార్డ్ అయింది సీసీ కెమెరాలో దాన్ని కూడా ఫుటేజ్ కూడా బయట అవైలబుల్ ఉంది ఇప్పుడు పోలీసులు ఆ యొక్క ఫుటేజ్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు పెట్టే వాళ్ళ మీద కూడా కేసు ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్నది ఎందుకు పెట్టారు కేసు అంటే కారణం ఏంటంటే అమ్మవారిని కనుక డైరెక్ట్గా కాల్తో కొట్టడం అనేటువంటిది అత్యంత రెచ్చగొట్టేటువంటి అనేక మంది హృదయాలను కలిచివేసే విషయం అది అనేక పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంది ఇంకా సరైన వాళ్ళ దృష్టిలో కూడా అది పడలేదు ఆ వీడియో సరైన వాళ్ళ దృష్టిలో ఎవరంటే నాగ సాధువులు అని కొంతమంది ఉన్నారు ఏమి కూడా నాగసాధువులు అనే చెబుతుంది కదా అవునండి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ అండి ఇవన్నీ కూడా మనం మనం ఒక ఎట్లా దీక్షలు తీసుకుంటామో అలా కొన్ని దీక్షలు ఉంటాయి ఈ యొక్క నాగ సాధువులు అఘోరాలు వీళ్ళందరూ కూడా ప్రధానంగా కాశీ బేస్డ్ కాశీ దగ్గర ఉంటారు హిమాలయాల దగ్గర కూడా వాళ్ళు సంచరిస్తుంటారు ఈ యొక్క నాగ సాధువులు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళని తయారు చేసింది శంకరాచార్యుల వారు శ్రీ శంకరాచార్యుల వారు హిందూ మత ఉద్ధరణ కోసం దేశమంతా తిరిగేటువంటి సమయంలో అనేక దండయాత్రలు జరుగుతూ హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుండే సమయంలో ఈ నాగ సాధువులు అనేటువంటి వాళ్ళని సృష్టించడం జరిగింది వాళ్ళు అత్యంత శక్తివంతులు కానీ పూర్తిగా నిరాడంబరంగా ఉంటారు వాడికి శరీరం మీద ఎటువంటి మమకారం ఉండదు పూర్తి స్థాయిలో కేవలం పరమేశ్వరుడు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటారు వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క అటాక్ అనేది జరిగిందంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చేస్తారు ఈవెన్ వాళ్ళు ఔరంగజేబును కూడా ఓడించినట్టుగా చరిత్రలో ఉంది వాళ్ళు ఎప్పుడైతే దండయాత్రకు వచ్చారు ఔరంగజేబు అనేక దండయాత్రలు చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఈ నాగసాధులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఆయన్ని కూడా యుద్ధంలో ఓడించడం జరిగింది దీనికి ఉదాహరణ చెప్పాలంటే మీకు నాకు ఒక సినిమా గుర్తొస్తుంది బాలకృష్ణ గారు సూపర్ బ్రహ్మాండంగా నటించారు కదా అఖండ 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 సినిమాలో ఆయన కూడా ఇలాగే వస్తాడు ఇప్పుడు ఈ అఘోరి ఎలా వచ్చిందో ఆయన కూడా అలాగే వస్తాడు ఆయన క్వశ్చన్ వేస్తారు మీరు ఎందుకు వచ్చారు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే మాకు తెలుస్తుంది ధర్మాన్ని కాపాడ మేము వస్తామని చెప్తారు అదేవిధంగా ఆయన ఒక్క మనిషే ఉంటాడు కొన్ని వందల మందిని కొట్టేస్తాడు వాస్తవం అది వాస్తవమే నిజమైన అఘోరాలు నిజమైన నాగసదువులు ఒక్క మనిషి వంద మందిని కొట్టగలుగుతారు చల్లాచదు చేయగలుగుతారు ఎప్పుడైతే ఇక్కడ ఈ ముచ్చాలమ్మ అమ్మవారిని కొట్టారు అనేటువంటి సంఘటన బయటకు వచ్చిందో వెంటనే అఘోరి అనేటువంటి ఆమె కూడా బయటకు వచ్చింది వెంటనే ఆమె వచ్చింది అక్కడ వచ్చి అమ్మవారి గుడికి వెళ్ళింది అక్కడ ఆమె ఒంటికాలతో నిలబడి అమ్మవారిని శాంతపరిచేయాలని ఆవే చెప్పింది కానీ ఆమె పూర్తి స్థాయిలో అగోరి కాదు పూర్తి స్థాయిలో నాగ కాదు అనేటువంటి అభిప్రాయం నాకు వ్యక్తిగతం కలుగుతుంది ఎందుకంటే ఆమె నిజంగా నాగసాధువు కనుక అయి ఉంటే ఇమీడియట్గా ఎప్పుడైతే ఇలా బలాన్ వ్యక్తి కొట్టాడు అతను బలాని చోట హాస్పిటల్ ఉన్నాడని తెలిసిందో అవి ఇమీడియట్గా నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయేది వెళ్ళిపోయి అతని మీద అటాక్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చట్టాలు కానీ వీటన్నిటి కూడా వాళ్ళకు ఉండవు ఆమె వెంటనే నా అక్కడ హాస్పిటల్కి వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అతని మీద అటాక్ చేసేవారు పోలీసులతో మాట్లాడేవాళ్ళు తప్పనిసరిగా చేయాల్సి వచ్చేది కానీ అవేం చేయలేదు ఆమె అవేం చేయకుండా కేవలం ధ్యానం చేసుకొని కాసేపు వెళ్ళిపోయింది దీన్ని బట్టి ఏంటంటే పూర్తి స్థాయి శిక్షణకా మీరు గమనించే ఉంటారు ఈ అఘోరి అతడు కాదు ఆమె కాదు ట్రాన్స్ మంచిర్యాల జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన వ్యక్తి అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అంటే తన ఒంటి మీద బట్టలు లేకుండా ఎంతకి తన శరీర ప్రదర్శన కావచ్చు ఆమె ఎంచుకున్న మాటలు మీడియా ఫోకస్డ్ గా ఉండడంతో ఎక్కువ మంది దీన్ని తప్పు పడుతున్నారు అలా బట్టలు లేకుండా తిరగడం ఏంటి ఆమె ట్రాన్స్ జెండర్ కావడం వల్లే అలా తిరుగుతోంది అదే ఆడవాళ్ళు అయి ఉంటే నిజమైన మహిళ అయ్యుంటే అలా వచ్చేది కాదు కనీసం మానం ఒంటి మీద బట్టలకు ఒక విలువ ఇచ్చేది అంటున్నారు మీరేమంటారు కాదండి వాళ్ళ స్థాయిలో నేను అమ్మాయినా అబ్బాయినా అనేటువంటి స్పృహ వాళ్ళకు ఉండదు అలా దిగంబరంగా అంటే దిగంబర గురువులు చాలా మంది ఉన్నారు జైన గురువు మహావీరుడు వాళ్ళు పూర్తిగా దిగంబరంగానే ఉంటారు బెంగళూరు దగ్గర చూడండి బాహుబలి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది ఆయన పూర్తి దిగంబరంగానే ఉంటారు ఆయన ఆయన పురుషుడు పూర్తి దిగంబరంగానే ఉంటారు ఇంకా నేను కొంతమందిని చూడటం జరిగింది కాశీలో వాళ్ళు పూర్తి దిగంబరంగానే ఉంటారు వాళ్ళకి శరీర స్పృహ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నం అయిపోయి ఉంటారు ఈ యొక్క పరమేశ్వరుడు తప్ప వాళ్ళకి వేరే ఆలోచనలు ఒక సాధారణ మనిషి వచ్చినట్టుగా వేరే ఆలోచనలు అవన్నీ కూడా రావు ఈ దృష్టి అనేది ఈ మధ్యన వచ్చింది ఒక యాభై సంవత్సరాల క్రితంగా కూడా చూసుకుంటే ఆడవాళ్ళు జాకెట్లు వేసుకునే వాళ్ళు కదంట కేరళలో జాకెట్స్ ఉండవు ఆడవాళ్ళకి ఓన్లీ లంగా ఇది కట్టుకొని ఉండేవాళ్ళంట కొంత అప్పట్లో అలా ఉండేది అంటే దేశమాల పరిస్థితి కాల పరిస్థితులను బట్టి కూడా అలా ఏర్పడుతూ ఉంటాయి అది వీళ్ళు చూసేటువంటి దృష్టిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడే పూర్తిగా దిగంబరంగా ఉందంటే ఆమె ఇప్పుడు ప్రజెంట్ డిస్కషన్ ఏంటంటే మన మన దేశంలో ఒక ఇబ్బందికరమైన విషయం ఉంది హిందూ మతంలో కనుక ఎవరైనా సరే పైకి వచ్చి ఈ విధంగా వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా హిందూ మతంలో దేవుడిని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు రెండు రకాలు ఉంటారు దురదృష్టం వేరే మతంలో అలా లేదు ఇప్పుడు క్రిస్టియన్ మతంలో వాళ్ళ మతం నమ్మేవాళ్ళే ఉంటారు నమ్మని వాళ్ళు ఇంకెవరు ఉండరు ముస్లిం మతంలో వాళ్ళ మతం నమ్ముతారు నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఒక హిందూ మతంలోనే ఒక వెరైటీ ఉంది హిందూ మతంలో కొంతమంది దేవుని నమ్ముతారు కొంతమంది దేవుడిని నమ్మరు ఆస్తికులు నాస్తికులు ఇలా అంటారు వీళ్ళ మిలిద్దరి మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది ఆమె ఎప్పుడైతే వచ్చిందో ఇంకొంతమంది కొంతమంది నాస్తికులు వెంటనే ఆమె డిఫైమ్ చేయడం కోసం కూడా స్టార్ట్ చేశారు ఆమె ఖచ్చితంగా చూస్తే ఆమె ఆడామే కాదు మగవాడు అనేటువంటిదో అంటే శాస్త్రపరంగా చూస్తే కొన్ని విషయాలు మాకు గోచరించినవి ఉన్నాయి అవి ఏంటంటే ఆమెకి జంజం ఉంది జంజం అనేది కేవలం మగవాళ్ళకే ఉంటుంది ఆడవాళ్ళకి జంజం వేయరు ఓకే ఆ కారణం వల్ల ఆమె మగవాడు అయి ఉండొచ్చు ఆమె ఏంటంటే చిన్నతనంలోనే ఒక హిజ్రాగా కూడా పుట్టి తన శరీరంలో జరిగేటువంటి మార్పులను కూడా ఆమె అన్నీ కూడా సాయించి తద్వారా అక్కడికి వెళ్ళి ఆమె తప్పనిసరిగా కూడా కొంత ట్రైనింగ్ తీసుకునే ఉంటుంది అఘోరాగా ట్రైనింగ్ తీసుకొని ఉంటుంది తర్వాత ఆమె శరీర పరిస్థితులను బట్టి ఆమె మహిళగా మారుండొచ్చు ఆమె శరీరం కూడా మార్పులను బట్టి శారీరక పరిస్థితులను బట్టి మారుండొచ్చు అసలే దాని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మనకు కావలసింది ఉండేటువంటి శక్తి కావాలి ఆమె మగవాడేంది ఆడది ఏంది యోని ఉంటే స్త్రీ అఘోరి పురుషుడు ఉంటే పురుషలింగం ఉంటే ఆయన పురుషుడు అఘోర మరి దీనికి ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు దాని దానివల్ల ఎవరికేం వస్తుంది నాకు అర్థం కావట్లేదు శర్మ గారు దీని మీద ఇంత డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే ప్రస్తుతం మన సమాజం ఎలా ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం పండు ముదుసలకి పసి బిడ్డకు కూడా రక్షణ లేని రోజులు ఇవి అలాంటిది నాకు ఇరవై ఐదు ఇరవై ఏడేళ్ళు అని చెప్పుకుంటున్న ఈ అఘోరి ఇలా తిరిగితే రేపు ఆమెకి రక్షణ ఏంటి ఎందుకంటే తనంతాను ఆడ మనిషిగా ఆమె చెప్పుకుంటుంది దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కదా మనం మాట్లాడాల్సిన అంశమే కదా ఇది కూడా వాళ్ళ మీద దాడి అనేది అంత ఈజీ కాదండి వాళ్ళని బయటగా మన అందంగా కనబడుతుండవచ్చు అత్యంత భయంకరమైన శక్తివంతమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క రావణాసురుడు ఈ యొక్క పార్వతిని మోహిస్తాడు పార్వతిగా ఉన్న అడిగితే పరమేశ్వరుడు చెప్తాడు ఆమె జగన్మాత జగత్తుకి మొత్తానికి తల్లి వంటిది నువ్వు ఆమెను మోహించడం ఏంటి నీకు కామ పిశాచి పట్టుకున్నట్టు ఉంది అని అంటారు లేదు నాకు కావాల్సిందే పార్వతదేవి అని కోరుతాడు సరే వస్తే తీసుకెళ్ళు కానీ వెనక్కుదిరిగి మటు చూడకని అని చెప్తారు సరే అంటాడు రావణాసురుడు ఆయన వెళ్తూ ఉంటాడు వెనక పార్వతి బయలుదేరుతుంది తోటి కొంత దూరం వెళ్ళగానే రావణాసురుడు ఎందుకనో వెనక్కు తిరిగి చూస్తాడు అక్కడ పార్వతీదేవి కనపడదు అత్యంత భయంకరమైనటువంటి కాళికామాత రూపం కనబడుతుంటుంది నల్లటి శరీరంతో ఎర్రటి కళ్ళతో విపరీతమైన జుట్టుతో చెదిరిపోయినటువంటి జుట్టుతో భీకరంగా చేతిలో పొర్రేలు అత్యంత భయంకరమైనటువంటిది ఉంటుంది ఆమెను చూడంగానే ఇతని గుండాగినంత పని అవుతుంది అదేంటి పార్దేవి అంత అందంగా ఉంది ఆమె కదా అని అనుకుంటాడు కానీ ఆమె వాస్తవ రూపం అది వెంటనే అతను చూసి అతనికి ఉండేటువంటి కామపిశాస్ తొలగిపోతుంది వెంటనే ఆమె కాళ్ళ మీద పడి ఏంది నేను ఇంత తప్పుగా ఎలా బిహేవ్ చేశారనుకొని ఆమెకు నమస్కారం చేసి క్షమించి తల్లి అని క్షమాపణ కోరుకుంటాడు కోరుకుని అక్కడి నుంచి కూడా అతను వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా ఈ అఘోరిని మోహించడం అనేటువంటిది అంత సులభం కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విషయాలు భయంకరంగా ఉంటాయి వాళ్ళు శవాలను తింటారు వాళ్ళు ఖచ్చితంగా నరమాంసం తింటారు నేను కొంతమందిని అఘోరాలతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళ దీక్ష తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గురువులు వాళ్ళకి పరీక్ష పెడతారు కొన్ని విచిత్రమైన మాంసాలు చూపించి జంతు కళ్యాబురాలు కూడా మనిషి కలేబరాలు చూపించి అది తినమని చెప్తారు అవి తినాలి తింటేనే వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది అన్నమాట ఆ విధంగా పరీక్షలు ఉంటాయి పరీక్షలాగా అనమాట మన అర్హత పరీక్షలాగా వాళ్ళకి ఒక పరీక్షలు అవన్నీ చేయాలి పూర్తిగా దిగంబరంగా వాళ్ళు ప్రయాణించాల్సి ఉంటుంది ఆ చలిలో కూర్చోబెట్టి మంచు మీద కూర్చోబెట్టి చేయిస్తారు కొన్ని చోట్ల తల్ల కిందలుగా దండం పెడతారు అమ్మవారికి మనం అందరం నిలబడి చేతులు పెడితే వాళ్ళు కిందలుగా రివర్స్లో అంటే చేతుల కింద కాళ్ళు పైకుండా అలా నమస్కారాలు పెడతారు ఇట్లా విచిత్రంగా ఉంటాయి వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు చేయగలగాలి అవన్నీ కూడా చేసి వాళ్ళు కనుక నిలబడితే అప్పుడు వాళ్ళు అఘోరాలు అవుతారు అలాగే అఘోరీలు ఈ అఘోరీలు వాస్తవానికి వీళ్ళందరూ ఏంటంటే బయటకు రారండి అసలు వీళ్ళకి కేవలము ఓన్లీ పరమేశ్వరుడు ఇప్పుడు కూడా ఉన్నారు ఈవెన్ మీరు చూడండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు కానీ పరమేశ్వరుడు యొక్క యొక్క ప్రదేశం ఎవరు ఆ కొండని ఎందుకంటే అక్కడ ఇప్పుడు కూడా సంచరిస్తూనే ఉంటారు వాళ్ళు ఈ మధ్య కూడా కొంతమంది ఆర్మీకి వాళ్ళకు కూడా కనిపించారట వీళ్ళందరేమో ఉన్ని ఉన్నిబట్టలు వేసుకొని రెండు మూడు కోట్లు వేసుకొని అక్కడికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి అసలు కాళ్ళకు చెప్పులు లేవు ఒంటి మీద బట్టలు లేవు అసలు కేవలం విభూది పోసుకొని అక్కడ నిలబడి ఉంటే వీళ్ళకి అది చూసి జలధరించిపోయారు వాళ్ళు ఇదేంటి వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఈయన ఈ మనిషి మనం ఇన్ని బట్టలు వేసుకున్నా కానీ చెరిగి మైనస్ డిగ్రీస్ ఉంటాయి అక్కడ జీరో కూడా మైనస్ డిగ్రీస్ ఉంటాయి అది ఎలా భరించగలుగుతున్నాడు అతను అటువంటి వాళ్ళు కొంతమంది నాగసాధువులు ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు అదేవిధంగా కుంభమేళాకి వెళ్ళినప్పుడు గమనించడం జరిగింది వాళ్ళు అకస్మాత్తుగా వచ్చేస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు మనకి అదే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం సడన్ గా కొన్ని వందల మంది వచ్చేస్తారు వస్తారు కుమ్మ స్నానం చేస్తారు మళ్ళీ ఎట్లా వచ్చారో అలాగే కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు మామూలుగా వాళ్ళు వచ్చిన మార్గంలో మనకు ఎక్కడైనా కనపడాలి కదా ఎక్కడికైనా ఒక వెళ్ళారనుకుందాం ఆ దారిలో కనపడాలి కదా ఎందుకంటే చిన్న చిన్న సంఖ్యలో రావళ్ళు రావడం కొన్ని వందల మంది వస్తారు ఒక ఆవుల గుంపులాగా ఎక్కడ ఎక్కడ ఉంటారు అర్థం కాదు చాలా మంది సూక్ష్మ రూపంలో ఉంటారు అని కూడా అంటారు వాళ్ళు వస్తారు దర్శనం చేసుకుంటే మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా అత్యంత శక్తివంతులు వాళ్ళతో కనుక పోటీ పెడుతారు అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే కూడా పవన్ కళ్యాణ్ గారే ఈ యొక్క ఆ గోరిని అని అనిపిస్తుంది సనాతన సనాతన ధర్మం అని ఎప్పుడైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో అనేక రంగాల్లో నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు కూడా ఆ రంగంలోకి వస్తున్నారు ఈవెన్ మా బ్రాహ్మణుల్లో కూడా చాలామంది ముస్లింలు ఎలా విధంగా ఫత్వాలు జారీ చేస్తారో మేము కూడా బ్రాహ్మణులు కూడా ఫత్వాలు జారీ చేయాలనేటువంటి నిర్ణయానికి కూడా మేము వచ్చినాము ఎందుకని ముస్లిం మతంలో ఫత్వా పద్ధతి ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ మతానికి ఏదైనా అపచారం జరిగినా ఏదైనా సంఘటన జరిగినా ఒక ఫత్వానే జారీ చేస్తారు వాళ్ళు దానికి బహుశా ఇండియాలో లీగాలిటీ ఉందో లేదో మరి ప్రస్తుతం తెలీదు ఎందుకంటే రెండు మూడు రకాల చట్టాలు ఉన్నాయి మన దేశంలో ముస్లింలకు వేరే ఉన్నట్టుంది అలాగే హిందూ మతంలో కూడా ఏవైనా అమ్మవారి పట్ల తప్పుగా ప్రవర్తిస్తే చట్టంలో ఉండేటువంటి లోపాలను తీసుకొని వాళ్ళు ఈజీగా తప్పించుకుంటున్నారు లాస్ట్ టైం ఒక రథం కాలిపోయింది కాల్ చేశారు ఆయన ఎవరు అంటే ఆయన పిచ్చివాడు పిచ్చివాడు కాబట్టి కేసు లేదు దాన్ని బట్టి మేము దాని గురించి కూడా ఒక సొల్యూషన్ కనిపెట్టడం జరిగింది ఒక పిచ్చివాడు వెళ్ళాడు పిచ్చివాడు వెళ్ళి నిప్పును పట్టుకుంటే ఏమవుతుంది పిచ్చివాడు కాబట్టి అతను నేను చేయదా నిప్పు నిప్పు ఖచ్చితంగా కాలుస్తుంది ఒక హై టెన్షన్ లైన్ వెళ్ళి పట్టుకున్నాడు పిచ్చివాడు పిచ్చివాడు అని చెప్పి అది వదిలేదు కదా ఖచ్చితంగా వాడు చేయి కాలిపోతుంది అతను చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే పిచ్చివాడైనా సరే ఏ విధంగా అయినా సరే ఈ యొక్క భగవంతుడికి అపచారం కనుక చేస్తే మేము కూడా ఫత్వాలు జారీ చేయాలి అని కూడా మేము నిర్ణయాలు తీసుకు హిందూ ఫత్వా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అట్లా బ్రాహ్మణులు మాత్రమే కాకుండా ఎంతో మతాధిపతులు ఉన్నారు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు హిందూ మతంలో వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ వేదిక ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా మేము కూడా ఇదంతా ధర్మ పరిరక్షణ కోసం మేము కూడా చేయాలని కూడా నిశ్చయించుకుంటున్నాము అదే మార్గంలో బహుశా అఘోరి కూడా వచ్చినట్టుంది ఈ అఘోరి నాగ సాధువుని మీరు పరమేశ్వరుడి ప్రతిరూపంగా నమ్ముతున్నారా ఆమెను చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కనిపిస్తుందండి ఎందుకంటే ఆమె ఖచ్చితంగా దీక్ష తీసుకున్నది తీసుకున్నా ఆమె కొంత వ్యామోహం కనిపిస్తున్నది లిప్స్టిక్లు వేసుకోవటం పూలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా కనిపిస్తుంది వాస్తవానికి ఆమె ఆమెకి సరైనటువంటి గైడెన్స్ లేదేమో అనిపిస్తుంది మేము అసలు చాలా ట్రై చేసాము ఇదిగో ఈ పూలు కూడా ఆమె కోసం తీసుకురావడం జరిగింది ఈ పూలు అఘోరికి సమర్పించాలని తీసుకొచ్చాము అఘోరిని కలిసి ఆమె ద్వారా కూడా కొంత ధర్మ పరిరక్షణ చేయడానికి మేము కొంత గైడెన్స్ కూడా ఇస్తాము కానీ ఆమె మాటలు వ్యవహార శైలి చూస్తే ద్వారా అసలు ధర్మ పరిరక్షణ జరిగే అవకాశం ఉందంటున్నారా ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళకి చట్టాలు మన చట్టాలు కానీ చట్టపరంగానే వాళ్ళు చేత చేయించడం జరుగుతుంది ఆమె ఆమె ఉన్నటువంటి శక్తిని కూడా మనం సరిగ్గా కూడా ఉపయోగిస్తే మనం సరిగ్గా కూడా ధర్మపరీక్ష పాటుపడే అటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆమె కనుక కనిపిస్తే నేను ఖచ్చితంగా మటుకు అక్కడ తీసుకెళ్తాను వెళ్ళి ఆమె మీద అటాక్ చేయమని చెప్తాను ఎవరి మీద ఎవరైతే అమ్మవారి విగ్రహం తన్నాడో అతని ఆమె చెయ్యాలి ఆమె నిజంగా ఆమెకు ఫేమ్ కావాలంటే ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆమె డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అతని మీద అటాక్ చేసినట్టయితే ఆమెకి ఇప్పుడైతే మనం ఫేమస్ అవుతు వచ్చేది ఇప్పటికి ఆమె గుడి కట్టేసేవాళ్ళు గుడి కట్టేవాళ్ళు ఆమె తలుచుకున్నటువంటి అన్నీ కూడా తీరేవి బహుశా ఆమెకి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఈ ఇంటర్వ్యూలో కూడా వీళ్ళందరూ ఆమె చెడగొట్టారు రకరకాల క్వశ్చన్లు వేసి ఆమె మైండ్ని కూడా డిస్టబెన్స్ చేశారు పాపం ఆమెకు తెలియక ఏది పడితే అది మాట్లాడేసింది ఇప్పుడు అదే ఆమెకు డిఫేమ్ కూడా అయింది అవును కానీ ఆ మటుకు చెప్తుంది ఈ ఆర్టీవీ వాళ్ళని మటుకు మేము అటాక్ చేస్తాను అతను రక్తం కక్కొని చచ్చిపోయేటట్టు చేస్తానని శాపం కూడా పెడుతుంది ఆర్టీవీ ఆయన జాగ్రత్తగా ఉండాలి నేను కూడా చెప్తున్నా బహిరంగంగానే ఎందుకంటే అఘోరాలకు నిజంగా శక్తి ఉంటుందండి మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ ఉంటుంది వాళ్ళకి ఆ శక్తి ఉంది వాస్తవం అది మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి రవిప్రకాష్ గారు మీరు కూడా ఉండొచ్చు అయినంత మాత్రాన అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఇట్లా మీరు బహిరంగంగా వేరే వాళ్ళని శర్మ గారు మీరు ఇప్పుడు మీరే చెప్పారు కదా లిప్స్టిక్ అలాగే పూలు అవన్నీ ఆవిడ పెట్టుకుని ఉందని ఇవే కాదు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఆమె నార్త్ ఇండియాలో ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చింది హిందీలో ఇచ్చింది హిందీ బ్లాగర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ అది అయితే అందులో ఆమె ఏం చెప్తుందంటే మీ ప్రాపర్ ఎక్కడ మీరు ఎక్కడికి చెందినవారు అంటే తమిళనాడు అని చెప్పింది ఇంకొక వైపు చూస్తే ఏంటి ఇలాగ ఒక బాబాకి అంటే తనెక్కడ అఘోరీని ఆడ మనిషిని చెప్పుకోలేదు 爸爸。Baba. దాని మీద రాసింది కూడా ఆమె కార్ మీద కూడా అఘోరీ నాగ సాధు అని రాసింది అయితే ఆ అఘోరీకి ఈ కారు ఉండడం ఏంటి ఈ కారు కూడా డిఫరెంట్ గా ఉంది అంటే ఆమె నాకు మూడు కార్లు ఉన్నాయని చెప్పింది ఒకటి బెంజ్ కారు ఒకటి ఫార్చునర్ ఇంకొకటి ఈ ఐటెన్ కారు నేను ఎక్కడికి వెళ్తానో దాన్ని బట్టి ఒక్కొక్కసారికి ఒక్కొక్క కార్ తీస్తానని చెప్పింది ఇంకొక వైపు చూస్తే ఐఫోన్ కూడా ఉంది మీ దగ్గర అంటే ఆయన ఐఫోనే కాదు నా దగ్గర ట్యాబ్ కూడా ఉంది మీలాంటి భక్తులు ఇస్తూ ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది చాలా క్లియర్ గా నవ్వుతూ చాలా జోవియల్ గా మాట్లాడింది హిందీలో అలాంటప్పుడు అసలు అఘోరాలు ఇలా ఉంటారా ఇవన్నీ వాళ్ళకి కావాలా అంటే ఈ ప్రాపంచిక వ్యామోహాల నుంచి ఆమె ఇంకా దూరం అవ్వనట్టుగా కనిపిస్తోంది కదా దీని మీద మీరేమంటారు ఆమెకు వ్యామోహం ఖచ్చితంగా ఉందండి ఆ యొక్క లిప్ పెట్టుకోవటం తలకు పూలు పెట్టుకోవటం వాస్తవానికి ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించరు అతను ఏంటంటే ఖచ్చితంగా ట్రాన్స్జెండరే పూర్తి స్థాయిలో అయితే స్త్రీ కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ మారే పరిస్థితుల్లో కొన్ని రకమైన మానసిక పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు కొంతమంది ఆ లెక్కనైతే భగవంతుడు కూడా అలంకారం కోరుకుంటాడు శివుడు అలంకార ప్రియుడు మరి పరమేశ్వరుడే అలంకారం కోరుకుంటున్నాడు కదా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు స్వామి అలంకార ప్రియుడు వాళ్ళకి ఎంత అలంకారం చేస్తే అంత సంతోషపడతారు ఈ కార్ల సంగతి ఏంటి అయ్యారు సంగతి అదేంటంటే ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి ఇప్పుడు పూర్వకాలం తీసుకుంటాము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంగా వేగంగా వెళ్ళాలి అంటే ఎలా అంటే గుర్రాల మీద వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు అది వాస్తవం కూడా అందుకనే మన పురాణాలు కొన్ని మత గ్రంథాలు కూడా కాల పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు వస్తాయి ఆ కాలాన్ని బట్టి వాళ్ళు కొన్ని చెప్పారు వాళ్ళు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాటిని గ్రంథాలన్నీ కరెక్టే ఉన్నాయి ఆల్మోస్ట్ వాటి ఏం తప్పనట్లేదు కానీ కొన్ని విషయాలు కాలం బట్టి కొంత మార్పు జరుగుతుంది ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ సపోజ్ ఒక రెండు వందల సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం అనుకోండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి తొందరగా ఎలా వెళ్ళాలంటే గుర్రం మీద వెళ్తే తొందరగా వెళ్ళచ్చు ఎడారి ప్రాంతంలో ఎలా వెళ్ళాలంటే ఒంట మీద వెళ్ళొచ్చు అప్పటి పరిస్థితులు బట్టి కరెక్ట్ అది ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైనా క్వశ్చన్ వేశారనుకోండి అనుకోండి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వెళ్తామంటే వేగంగా అంటే రైలు బస్సు విమానం ఇవన్నీ చెప్తారు ఇప్పుడు గుర్రం మీద వెళ్తానంటే ఎవడు అది వాల్యూడ్ కాదు ఇప్పుడు అలాగే ఎడారి ప్రాంతంలోనే ఒంట మీదనే పోతాను అంటే ఒంట మీద పోవడం ఇప్పుడు కుదరదు ఇప్పుడు అక్కడ ఏసీ కార్లు ఉన్నాయి ఎక్కడ కూడా సో అట్లా ఆటోమేటిక్గా టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా కొంత దేశకాల పరిస్థితులు బట్టి కొంత మార్పు కూడా వస్తుంటుంది అలాగే కొంతమంది నాయకులు చూడండి వాళ్ళు పాదయాత్రలు చేశారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏం పాదయాత్ర చేయాల ఆయన కారులోనే ప్రయాణిస్తారు జయలలిత గారు మద్రాసు తమిళనాడు ఎక్స్ పాత ముఖ్యమంత్రి గారు ఆమె కూడా బస్సులోనే యాత్ర చేసేవాళ్ళు ఇట్లా పాదయాత్రలు అందరూ చేయలేదండి అదేవిధంగా ఇప్పటి పరిస్థితులను బట్టి ఆమె వెహికల్ తీసుకొని ఉండొచ్చు అందులో తప్పేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఈ ఎవరైనా అంటేనే అన్ని త్యజించిన వాళ్ళు కదా అంటే అఘోరి అంటే భయం కలిగించనిది అని అర్థం అంటే శ్మశానాల్లో ఉంటారు వాళ్ళు ఏది పడితే ఏదో దొరికిందే తింటారు అలా తప్ప ఇలా వీటన్నిటి మీద ప్రాపంచిక మోహాల మీద వాళ్ళకి వ్యామోహం ఉండదు కదండి ఆమెకి వ్యామోహం కనిపించట్లేదండి ఆమె పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉందా కోట్లు ఏమైనా పేరు మీద ఎవరైనా నిరూపించండి ఆవిడ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది ఒక పది కోట్లు ఉన్నాయి ఆ పేరు మీద నిరూపించండి అలాగేం కనిపించట్లేదు ఏంటంటే ధనం అనేది తీసుకోవడం అది తప్పని నాకేమనిపించట్లేదు అందరు మత గురువులు తీసుకుంటున్నారు అన్ని మతాల్లో తీసుకుంటారు హిందూ మతంలో గుడికి పోతే హుండి ఉంటుంది క్రిస్టియన్ మతంలో పోతే అక్కడ వాళ్ళు డబ్బులు తీసుకోదా పది శాతం ముస్లిం మతంలో పోతే వాళ్ళు రిసిప్ట్లు ఇచ్చి వాళ్ళు డబ్బులు తీసుకోవట్టదా ఏ మతమైనా తీసుకోండి ఏ మత గురువైనా తీసుకోండి కొంత కానుకల ప్రవాహం అనేది ఉంటుంది అది తప్పేం కాదు అది జనసమ్మితం అది అలాగని ప్రజలు ఊరికిన ఏం డబ్బులు ఇవ్వరు ప్రజలకేం తెలియదా ప్రజలందరికంటే తెలివైన వాళ్ళు వాళ్ళు వాళ్ళకెంతో భక్తి ఉండి వాళ్ళ కోరికలు తీరితేనో మహిమను చూస్తేనో మాత్రమే వాళ్ళు ఇస్తారు కానీ ఎవరో వచ్చి నేను అగోరిని నాకు డబ్బులు ఇవ్వండి అంటే అవడియ్యడు అది అంత సులభం కూడా ఏం కాదండి అది వీళ్ళందరూ అనుకున్నట్టుగా ఏదో దోపిడీ చేస్తున్నా అలాగేం కనిపించలేదు ఆమె ఏంటంటే ఖచ్చితంగా మగవాడి నుంచి ఆడదిగా మారింది ట్రాన్స్జెండర్ ఆమె ఇప్పుడు మహిళగా తను తను భావించుకుంటున్నది వాళ్ళ మానసిక పరిస్థితులను బట్టి మనం వాళ్ళకి మహిళగానే భావించవచ్చు శర్మగారు ఇప్పుడు అఘోరీలు అఘోరాలు అంటే మగవాళ్ళు అయితే అఘోరాలుగా మారుతారు ఆడవాళ్ళు అయితే అఘోరీలుగా మారుతారు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అఘోరీలుగా మారే వాళ్లలో అయితే అలాంటప్పుడు మహిళలకి సంబంధించి అఘోరీలుగా మారడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి కఠిన బ్రహ్మచర్యం చేయాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి వాళ్ళే చనిపోకముందే పిండ ప్రదానం చేసేసుకోవాలి ఏ రోజు చనిపోతామో అన్నట్టుగానే అలాగే వాళ్ళ శవం చనిపోతే కూడా శవాన్ని కాల్చడమో పూడ్చడమో అలాంటివి చేయరు నదిలోనో ఎక్కడైనా సరస్సులోనో లేదంటే చెరువులోనో పడేస్తారు అలాగే ఖచ్చితంగా మహిళా అఘోరీలు ఒక కాషాయ వస్త్రాన్ని ధరించాలి అంటే ఆడవాళ్ళకి మానం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ అఘోరీల నియమ నిబంధనల్లో కూడా ఉంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ అఘోరీ తన ప్రైవేట్ పార్ట్స్ ను కూడా బయట పెట్టుకునే తిరుగుతోంది ఒక కపాలాన్ని అడ్డం పెట్టుకుంటుంది అది కూడా లేకుండానే తిరుగుతోంది అలాగే తన స్థనాలను కూడా చూపిస్తోంది ఆ రుద్రాక్షల మధ్య ఇదంతా కొంత ఇబ్బందికరంగానే ఉంది కదా దీన్ని ఏమంటాం మరి అదేనండి ఇబ్బందికరంగా అంటే ఆమె పూర్తి స్థాయి స్త్రీ కాదు కదా పుట్టుకతో స్త్రీ కాదు ఆమె ట్రాన్స్జెండర్ కావడం హిజ్రా అయిన యోని భాగం ఉంటే అఘోరి మామూలు పురుషలింగం ఉంటే అతను అగోరా ఇందులో మనం అంత డీప్ గా వెళ్లాల్సిన అవసరం ఏం లేదు ఆమెకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఆ అఘోరీనా అగోరాన అనేది నిర్ణయం అవుతుంది మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చేయాలి నెక్స్ట్ వాళ్ళు ధర్మ సంస్థాపన ఏ విధంగా చేస్తారు అది ఆలోచించాలి కానీ వాళ్ళు ఏదైతే మనకెందుకు అండి వాళ్ళు మాట్లాడే మాటలు అఘోరి అయితే మనకెందుకు అఘోరి అయితే మనకెందుకు అయితే ఆమె సెక్స్ గురించి మాట్లాడుతోంది శవాలతో సంభోగం చేస్తాం అలాగే కాల్చిన శవాలని తింటాము అని చెప్తుంది వీటన్నిటిని జనం యాక్సెప్ట్ చేయగలరంటారా యాక్సెప్ట్ చేయలేరండి అండి అవన్నీ చేసింది కాబట్టి ఆమె ఆ స్టేజ్లో ఉంది అవన్నీ చేస్తారు వాస్తవం వాళ్ళు చెప్పింది ఆ చెప్పినవన్నీ వాస్తవమే ఈ మనిషి మాంసం తినవలసి ఉంటుంది శవాలను తినవలసి ఉంటుంది ఈ శవాలతో సంభోగం అనేది ఉంటుంది అది కూడా వాస్తవమే ఈ యొక్క క్షుద్రశక్తుల కోసము కొన్ని కోరికల కోసం అట్లా పూజలు చేస్తారు ఈవెన్ ఒక ప్రముఖ తెలుగు ముఖ్యమంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి కావడానికి శవం మీద నగ్న పూజలు చేశాడు అది వాస్తవము దాని ఒక పత్రికలు ప్రవేశపె ఆ టైంలో ప్రముఖంగా ఫోటోలు కూడా ప్రకటించారు రహస్యంగా ఫోటోలు తీసి అప్పుడు దాని మీద పెద్ద దుమారమే వచ్చింది కానీ అది చేయలేదు అని కొంతమంది నా నేను తప్పివేశారు ఆ యొక్క న్యూస్ని కానీ అది వాస్తవమే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాస్తవం అది ఈ మధ్య వేణుస్వామి చెప్పేది కూడా అదే కదా ఈయన ఈయన వేణుస్వామి ఎందుకు స్పందించలేదు అని మాకు అర్థం కావట్లేదు ఆయన వాళ్ళ అమ్మగారు పోయిన బాధలో ఉన్నారండి వేణుస్వామి అన్నిటి మీద స్పందించాలని మనం కూడా కోరుకోకూడదు కదా ఎందుకంటే ఆయనకు బాగా కనెక్ట్ అవుతుంది నా గోరిని అఘోరి వెంటనే వెళ్ళి ఆయన దర్శనం ఉంటారు హీరోయిన్లతో నగ్న పూజలు చేస్తారు కాబట్టి నగ్న పూజలు చేస్తారు కాబట్టి ఆయన బాక్ కనెక్ట్ అయి ఉంటుంది ఈమె కానీ ఆమెను అందరూ కూడా అంత డిఫైన్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదండి ఆమె కూడా ఏంటంటే దేశకాల పరిస్థితులను బట్టి కూడా కొన్ని నియమాలు కూడా పాటిస్తే బాగుంటాయి వాస్తవం మీరు చెప్పినట్లే అఘోరీలకి కొంత వస్త్రధారణ ఉంటుంది అని కూడా కొన్ని చోట్ల తెలపడం జరిగింది ఈ విధంగా బహిరంగంగా తిరిగేటువంటి సమయంలో కానీ వాళ్ళ వ్యామోహం ఉండదండి మొదట ఏంటంటే అసలు అంత ఈజీ కాదు అది బయట దిగంబరంగా నిలబడటం అంటే అంత చెప్పినంత వాస్తవం కాదు వాళ్ళు అత్యంత కఠినమైన నియమాలు పాటించారు ఆమె ఖచ్చితంగా ఆమె కాళ్ళకు కూడా చూపించింది కదా కడియాలు తొమ్మిది కడియాలు ఉన్నాయి ఆమె నిజంగా అయితే ఆమె దగ్గర ఓన్లీ పురలే కనిపించినాయి నాకు ఈ వెపన్స్ ఏం కనపడలేదు త్రిశూల వెపన్స్ త్రిశూలం ఉంటుంది త్రిశూలం ఉంటుంది ఇంకా కత్తులు ఉంటాయి కొన్ని రకాల ఆయుధాలు ఉంటాయి వాళ్ళకు శరీరం కూడా ఒక ఇదే ఎముకలతో కూడినటువంటి ఆయుధాలు ఉంటాయి కొన్ని వాళ్ళ దగ్గర అంటే చట్ట ప్రకారం అవన్నీ ఖాళీగా ఉన్నటువంటి నేరం ఇప్పుడు ఈ రోజుల్లో నిజంగా దేవుడు ప్రత్యక్ష ఇప్పుడు శివుడు వచ్చాడు అనుకోండి నిజంగా శివుడు వచ్చాడు అనుకోండి హైదరాబాద్లో ఇండియాకి ఎక్కడైనా ఆయన కూడా కామెంట్ చేస్తారు మన ఆర్టీవీ లాంటి వాళ్ళు శివుడు నువ్వు నిజంగా శివుడు వేనా పాము నిజందేనా రబ్బర్ పాము ఇలా ఎందుకున్నావు నువ్వు ఇది జింక చర్మం కప్పుకున్నావు కాబట్టి అది నేరము అని శివుడిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వాస్తవానికి అందుకే దేవుళ్ళు రారు ఈవెన్ శ్రీరాములు వస్తే శ్రీరాముని అరెస్ట్ చేయొచ్చు ప్రస్తుతం చట్టం అది ఆయుధాలను పట్టుకొని తిరగటం అనేటువంటిది నేరం ఇప్పుడు ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరు వ్యక్తులు పర్మిషన్ లేకుండా ఆయుధాలు పట్టుకొని తిరగకూడదు కేవలం సిక్కు మతంలో వాళ్ళకి ఒకళ్ళకి పర్మిషన్ ఉన్నట్టుంది వేరే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరుగుతా అంటే కుదరదు ఈవెన్ దేవుడు కూడా తిరగలేడు ఇండియాలో అందుకనే ఇండియాలో చట్టాలను మార్చాలి అని మన కేసీఆర్ గారు అన్నారు ఆయన చెప్పింది వాస్తవమే మనం ఏ పార్టీ చెందిన వాళ్ళ తర్వాత పెడితే ఆయన కేసీఆర్ గారు అత్యంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయవేత్త ఒక విజయవంతమైన నాయకుడు ఆయన కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నాడు మన దేశంలో ఉండే ప్రతి చట్టం ఎలా అమలు జరుగుతుంది ఎలా దుర్వినియోగం అవుతుంది ఏం చేయాలి అన్నీ తెలుసు ఆయనకి ఆయన చెప్పింది వాస్తవమే చట్టాల్లో మార్పులు రావాలి చట్టాల్లో మార్పులు రావాలి ఇండియాని ప్యూర్ హిందూ దేశం చేయాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు దానిలో అటువంటి పార్ట్గా ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు కొంతమంది అందటమే లేదు ఇందులో ఎన వెనకెవరో ఉన్నారు రాజకీయ నాయకులు ఉండే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేయిస్తున్నారు అనేటువంటి ఒక టాక్ ఉంది మరి అంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే అకస్మాత్తుగా అడవిడో కాలతో తనటం ఏంటి ఇమీడియట్గా ఈ గొడవలన్నీ జరగటం ఏంటి ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్ల కోసం ఏం చేస్తున్నారా మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి లేదంటే జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ ఉన్నాయంటే లోకల్ దానికోసం చేస్తున్నారా ఇదంతా చూస్తుంటే మీరు ఏమైనా చేసుకోండి ఇలా దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా కూడా ఆమె అఘోరి నేను ఆహ్వానిస్తున్నాను అఘోరి వస్తే ఈసారి ఖచ్చితంగా ఆమెకు సన్మానం చేస్తాం మేము సన్మానం చేసి ఆమెను సరైన మార్గంలో పెట్టడానికి మేము కొంత గైడెన్స్ ఇస్తాము మా బ్రాహ్మణ సేవ తరఫున ప్లస్ సనాతన ధర్మం ఆసక్తి ఉన్నవాళ్ళు ఆమె నిజంగా సనాతన ధర్మం కాపాడుతా అని చెప్తే ఖచ్చితంగా ఆమె సేవలను మనం ఉపయోగించుకోవచ్చు ఆమె యొక్క ఉన్నటువంటి ఆమె నైపుణ్యాలు కానీ మనం ఇట్లైజ్ చేసుకొని హిందూ ధర్మం పాటు పడవచ్చు లేదు అని చెప్తే ఆమె ఆటోమేటిక్గా ఆమె చాలామందిలాగే అంతర అయిపోతుంది మాయ అయిపోతుంది ధన్యవాదాలు మురళీ శర్మ గారు అఘోరాలకి సంబంధించిన అనేక విషయాలని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం